కెనడాలో ఉంటున్న హిందువులంతా వెంటనే భారత్కు వెళ్ళిపోవాలని న్యూయార్క్కి చెందిన ఖలిస్తాన్ నేత సిక్ ఫర్ జస్టిస్ సంస్థ లాయర్ అయిన గురు పత్వంత్ సింగ్ పన్నున్ వార్నింగ్ ఇచ్చాడు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజర్ హత్యను కెనడాలో నివసిస్తున్న ఇండో హిందువులు సెలబ్రేట్ చేసుకున్నారని ఈ విషయంలో ఇండియాకు మద్దతుగా నిలిచారని ఆయన మండిపడ్డాడు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇండియాకి మద్దతుగా నిలిచేవారికి కెనడాలో చోటు లేదని వెంటనే ఇండియాకు వెళ్ళిపోవాలని బుధవారం అల్టిమేటం జారీ చేశాడు ఖలిస్తాన్ అనుకూల సిక్కులకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహిస్తున్నారని వాళ్ల భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసేందుకు మద్దతుగా నిలుస్తున్నారని కెనడాలో ఉన్న భారతీయుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు కెనడా ఆర్థిక ప్రయోజనాలను పొందుతూ కెనడాలోనే ఉంటూ భారత్కు మద్దతుగా నిలిచే హిందువులు దేశాన్ని విడిచి వెళ్ళకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించాడు ఖలిస్తానికి అనుకూలంగా ఉన్న సిక్కులు కెనడాకు ఎల్లప్పుడూ విధేయులుగానే ఉన్నారని వాళ్లంతా ఆ దేశ చట్టాలను సమర్థించాడని తెలిపాడు ఈ ఏడాది జూన్ పద్దెనిమిదిన హర్దీప్ సింగ్ నిజర్ను కెనడాలోని కొలంబియాలో కొంతమంది గుర్తు వ్యక్తులు కాల్చి చంపేశారు ఇక ఈ మర్డర్లో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని అందుకు ఆధారాలు ఉన్నాయంటూ కెనడా పిఎం జస్టిన్ ట్రూడో ఇటీవలే ఆ దేశ పార్లమెంట్లో చేసిన కామెంట్లు పెద్ద దుమారాన్ని రేపాయని చెప్పాలి ఇక కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో చేసిన కామెంట్లను ఆ దేశ మిత్రపక్షాలు సమర్థించలేదు భారత్ ప్రమేయంపై దర్యాప్తు చేయాలన్న ట్రూడో నిర్ణయానికి మద్దతునివ్వలేదని ఒటావా ఫైవ్ అనే కెనడా మీడియా వెల్లడించింది ఇక ఈ ఆరోపణల్లో నిజమేంతో తెలుసుకునేందుకు సమగ్ర విచారణ అవసరమని అమెరికా యూకే ఆస్ట్రేలియా పిలుపునిచ్చినట్లు పేర్కొంది బుధవారం నాడు కెనడాలో ఉంటున్న భారతీయులందరికీ కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది ప్రయాణాలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని భారతీయులను హెచ్చరించింది ఇక కొన్ని ప్రాంతాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయని పేర్కొంది ముఖ్యంగా భారత్కు చెందిన స్టూడెంట్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది కెనడాతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు అయితే కెనడాలో ఉంటున్న హిందువులంతా వెంటనే భారత్కు వెళ్ళిపోవాలని న్యూయార్క్కి చెందిన ఖలిస్తాన్ నేత సిక్ ఫర్ జస్టిస్ సంస్థ లాయర్ గురు సింగ్ పన్నును వార్నింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం కెనడాలో ఉంటున్న భారతీయులందరూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు